1925 లో ఎరిక్ లిడ్లనేటువంటి ఒక అథ్లెట్ ఉన్నాడండి, ఒక పరుగు పందుల్లో పరుగు పెట్టేటువంటి క్రీడాకారుడు. అటు స్కాట్లాండ్ అనే దేశం నుంచి తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఒలింపిక్ గేమ్స్లో 1925లో. ఎప్పుడైతే ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళాడు, తన యొక్క దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఒక రన్నింగ్ ఈవెంట్లో, అది ఆదివారం వచ్చిందండి, ఆదివారం మ్యాచ్ వచ్చింది, ఆ కోచ్ వచ్చి మాట్లాడుతున్నాడు, ఎరిక్ లిడిల్ ఈ ఆదివార దినం నువ్వు ఆడాలంటే ప్రభుతో ఒక నిబంధన చేసుకున్నాడు ఆ వ్యక్తి, ఆదివార దినం దేవుని దినం, దేవుని ప్రేమించాలి నేను, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని ఆరాధించాలి, ప్రభు బాలలో నా చేతులు వేయాలి. అందరు బట్టి ఈ ఆదివారం కరెక్ట్గా ఆరాధన టైంలో ఇది వచ్చింది కాబట్టి సార్ నేను ఆడనండి ఆదివారం అన్నాడు. ఏమంటే ఊహించండి ఒకసారి, అలాంటి వ్యక్తే కనుక విజయవాడలో ఎవరినూ ఉంటే ఖచ్చితంగా నువ్వేమంటో తెలుసు, ఇడు ఫూల్, వీడు ఎవరో మూర్ఖుడీడు, ఇంత గొప్ప మ్యాచ్, ఇంత గొప్ప ఆపర్చునిటీ వచ్చింది, అదేదో విజయవాడ స్టేడియంలో చిన్న చిన్న గేములు కాదు, అది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చూసేటువంటి గేమ్ అది, ఒలింపిక్ గేమ్స్లో ఎరిక్ లిడ్ల ఆడనన్నాడండి. ఆ రోజున దేవుని మందిరానికి వెళ్ళి దేవుని కనపరిచాడు, దేవుడు నాకు ఒక చిన్న పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలో దేవుణ్ణి నెగ్గించాలనుకున్నాడు, ప్రపంచానికి ఒక సాక్ష్యాన్ని ఇవ్వాలనుకున్నాడు ఎరిక్ లిడిల్. నేను ఆడనండి ఈ రోజున ఆదివారం దేవుని సందికి వెళ్ళాలి. ఎవరికి ఏమైనా పిచ్చి ఏమైనా పట్టిందా? నీ కొరకు దేశం లక్షల డాలర్లు నీ కోసం వెచ్చించి ప్రాంతానికి పంపిస్తే ఆడనంటావేంటి? అవునండి, నేను ఆడను, దేవుణ్ణి ప్రేమిస్తాను, ఏసయని ప్రేమిస్తున్నాను, రక్షించబడ్డాను, రక్తంలో కడగబడ్డాను, ఈ ఆట కాదు నాకు ప్రాముఖ్యం, దేవుని సన్నిధి ప్రాముఖ్యం అని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళాడు. తర్వాత రోజు ఏం జరిగింది తెలుసా? ఆ ఈవెంట్ అయిపోయింది, నెగ్గాల్సిన వాడు, గోల్డ్ మెడల్ రావాల్సినటువంటి వాడు గోల్డ్ మెడల్ దేవుని కోసం వదులుకున్నాడు. తర్వాత రోజు దేవుడు తను విడిచిపెట్టలేదండి, తర్వాత రోజు దేవుడు తనను విడిచిపెట్టలేదు. మరలా ఇంకేమన్నా ఈవెంట్స్ ఉన్నాయని చెప్పి బయలుదేరి వెళ్ళినప్పుడు వాస్తవానికి 200 మీటర్లో పరుగు పందెం పాల్గొనసినటువంటి వాడు, తనకి 400 మీటర్లు పరుగు పందెం, 100 మీటర్లు పరుగు పందెం ఇంకా మిగిలింది. సోమవారం వెళ్ళి పార్టిసిపేట్ చేశాడు, తనకు ప్రవేశం లేనిటువంటి, తనకు ప్రాక్టీస్ లేనిటువంటి 100 మీటర్స్లో గోల్డ్ మెడల్ సంపాదిస్తాడు. ఆశ్చర్యపోయారు, ఇతనికి ప్రవేశం లేనిటువంటి దాంట్లో గొప్ప గొప్ప ఖ్యాతిని పొందుకున్నాడే, ఇతనికి ప్రవేశం లేనిటువంటి స్కాట్లాండ్కి గోల్డ్ మెడల్ అందించాడు. అతడు వెంటనే గోల్డ్ మెడల్ ఇలా పట్టుకుని ఒక మాట అంటాడు, నేను దేవుని ప్రేమించాను, దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనిచ్చాను, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఒక మాట నేను చెప్పనండి, నిజంగా ప్రభువుని మీరు ప్రేమించండి, ప్రభు ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకోండి, ఎప్పటికీ విడువబడవు, ఎప్పుడు కూడా ఒంటరి వాడవు.